హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్య పిండితో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే స్నాక్స్ రెసిపీ పది నిమిషాల్లో బియ్య పిండితో చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు బియ్యపిండితో తయారు చేసుకుని ఈ పప్పు చెక్కలని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం పప్పు చెక్కలు తయారు చేయడానికి ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను మనం తీసుకున్న కప్పు బియ్య పిండికి అరకప్పు వేయించిన పల్లీలు తీసుకుంటున్నాను మనం తీసుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను రెండు రెమ్మల డ్రైగా ఉన్న కరివేపాకు వేసుకుంటున్నాను వీటన్నిటిని పౌడర్ చేసుకోవాలి పల్లీల పౌడర్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా పౌడర్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకుని మూత పెట్టేయండి కొంచెం చల్లారిన తర్వాత మనం కలుపుకున్న పిండిని వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని కూడా వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి లేకపోతే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న కప్పు వాటరు కప్పు బియ్య పిండి కరెక్ట్గా సరిపోయాయి ఇలా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోండి కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇలా వేళ్లతో పలచగా చేసుకోండి మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత హీట్ ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మీకు ఆయిల్కి సరిపడినన్ని వేసుకోండి గ్యాస్ మంటని మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి సరి చేసుకుంటూ ఫ్రై చేసుకోండి కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోండి కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే చిన్న చిన్న పప్పు చెక్కలు ఈజీగా తయారు చేసుకోండి బియ్య పిండి ఇంట్లో ఉంటే పది నిమిషాల్లో ఇలా ఈజీగా స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి